Hello guys, welcome to FoodWala. ఈ రోజు నేను వచ్చేసాను చెరుకుపల్లికి. గుంటూరు జిల్లాలోని గెస్ట్ లడ్డు తయారవుతుంది, గణేష్ లడ్డు. ఇది ఎక్కడ అంటే చెరుకుపల్లి మండలంలోని పుల్లార స్వీట్ హౌస్ లో తయారవుతుంది. Thank you.
ఈ రోజు నేను ఇక్కడికి వచ్చేసాను, మేకింగ్ చూసేసాను, చాలా బాగా క్లీన్ అండ్ నీట్ గా చేస్తున్నారు. నాతో పాటు బ్రదర్స్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలిసేసుకుందాం అసలు ఎలా చేస్తున్నారు ఏంటి. ఇక్కడ చాలా హైయెస్ట్ లడ్డు తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఏమేమి వాడతారన్న ఈ లడ్డుకి? చెనగపిండి, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, పచ్చకర్పూరం అన్నీ వేసి చేస్తాం. ముందుగా చెనగపిండి కలుపుకోవాలి. కలుపుకొని బూందీ తయారు చేసుకున్న తర్వాత పాకం పెట్టి దాంట్లో మళ్ళీ బూందీ, యాలకాయలు, పాకం వచ్చిన తర్వాత బూందీ, యాలకాయలు, కిస్మిస్, జీడిపప్పు అన్నీ వేసి తయారు చేయడం జరిగింది. సో ఇంతకుముందు మీరు ఏమైనా చేశారా? ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు చాలా చేశాము, అయితే ఈ సంవత్సరం తక్కువగా ఉన్నాయి లడ్డులు చేయడం. హైయెస్ట్ లడ్డు ఎంత ఈ సంవత్సరం? ఈ సంవత్సరం 72 కిలోల లడ్డు తయారు చేశాం. ఇంకా ఎన్ని ఎన్ని కేజీలు ఉన్నాయి? ఇంకా 5 కిలోలు, 10 కిలోలు, 20 కిలోలు అట రాకాన్ని బట్టి తయారు చేస్తాం, చెప్పే ఆర్డర్ని బట్టి తయారు చేయడం జరిగింది. ఓకే, దీనికి ఆర్డర్ బుక్ చేసుకోవడానికి ఎలా అన్న, ముందే మీ దగ్గరికి రావాలా లేకపోతే ఫోన్లో చేసి? ఫోన్ చేసి చెప్పొచ్చు, ఆర్డర్ చెప్పొచ్చు, ముందు వచ్చి అడ్వాన్స్ కట్టి ఆర్డర్ తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా? చాలా ఉంది. పోయిన సంవత్సరం 300 కిలోలు అమ్మితే ఈ సంవత్సరం 100 కిలోలు అమ్ముతాం, అట తక్కువగా ఉంది ఈ సంవత్సరం లాక్డౌన్ వల్ల. ముందుగా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ చెప్పండి. 87 99 27 04. ఇంకో నెంబర్? 99 08 69 48. ఇది అడ్రస్ ఎక్కడన్నా? ఖాదర్ ఖాన్ సెంటర్, నరేంద్ర గారు మిల్లు, పాత బజారు. ఫుడ్వాలా ఫ్యాక్చువల్గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పుల్లారావు స్వీట్ హౌస్లో స్వీట్ టేస్ట్ చేయబోతున్నాను. లడ్డు ఇచ్చేశారు నాకు టేస్ట్ చేయడానికి. సో ఆల్రెడీ దేవుడి లడ్డు కాబట్టి అది టేస్ట్ చేయలేదు. సో శాంపిల్ కోసం కొన్ని లడ్డూస్ నేను ప్రిపేర్ చేయించాను, వాటిలో ఒక లడ్డు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేస్తాను మీకు. ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాము చాలా పెద్ద పెద్ద లడ్డూస్ తయారవుతూ ఉంటాయి, ఈసారి చాలా తక్కువ ప్రిపేర్ చేస్తున్నారు. సో కొన్ని చోట్ల చిన్న చిన్న లడ్డూస్ తయారు చేస్తున్నారు, అది వాళ్ళ హోమ్స్లో పెట్టుకోవడానికి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నారు. సో బయట అంతా చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి సిచ్యువేషన్ అంతా ఇంట్లోనే ఉంటున్నారు అందరూ. సో ఈ ఇయర్ ఎలాంటి పెద్ద పెద్ద బొమ్మలు పెట్టేది అలాంటి ఛాన్సెస్ లేదు కాబట్టి చిన్న చిన్న బొమ్మలను పెట్టుకుని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే పూజలు చేసుకుంటున్నారు ఈ సంవత్సరం. సో ఈ ఇయర్ అందరికీ మంచి జరుగుతుంది అని ఆశిస్తూ హ్యాపీ వినాయక చవితి, వినాయక చవితి శుభాకాంక్షలు. ఇయర్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బయట సిచ్యువేషన్స్ క్రిటికల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మాస్క్ అనేది, శానిటైజర్ అనేది యూజ్ చేయండి. ఈ ఇయర్ పెద్దగా డీజేలు కానీ, గణేష్ నిమజ్జనాలు, ఊరేగింపులు ఇలాంటివి లేవు కాబట్టి చాలా మిస్ అవుతున్నాం అందరమే. హోప్ త్వరగా రికవరీ అయిపోయి నెక్స్ట్ ఇయర్కి అందరం హ్యాపీగా మళ్ళీ వినాయక చవితి చేసుకుందాం. అప్పటి వరకు స్టే హోమ్, స్టే సేఫ్. ఇంకెవరైనా మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ రాకపోతే ఖచ్చితంగా బెల్ సింబల్ అనేది క్లిక్ చేయండి. ఒకసారి మీరు దాన్ని గట్టిగా కొడితే టింగ్ అని, సో అప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఎలాంగ్ విత్ మా సోషల్ మీడియా పేజెస్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇవి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.